నమస్తే. ఇక్కడున్న మనోళ్ళందరికీ ఇది టీవీ యూట్యూబ్లో చూస్తున్న మన తెలుగు ప్రజలందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద రౌడీ బాయ్స్ ఈవెంట్. నమస్తేరా. నమస్తే నమస్తే. హర్ష, ఆశీష్, అను, మీరందరూ నాకు ఏదో టైంలో ఒక్కొక్క విధంగా పరిచయం, అందరితో కొంచెం టైం స్పెండ్ చేశా. మీ మూవీ వస్తుంది, ఐ విష్ యూ ద బెస్ట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు లాంచ్ దిస్ సాంగ్. ఏదో చిన్న విధంగా మీ ప్రమోషన్స్లో నేను కూడా పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. హర్ష, నాకు ఆల్మోస్ట్ పెళ్లి చూపులు టైమో దానికంటే ముందో ఇద్దరం డ్రీమర్స్ సినిమాల్లోకి దిగుదామని డ్రీమ్ చేసే టైం నుంచి తెలుసు. అప్పటి నుంచి కథలు చెప్పేవాడు హర్ష. ఈ హుషారు కథ కూడా చెప్పాడు, తన కథలు ఎన్నో విన్నాను. హర్షకి ఈ కాలేజ్ మీటర్ పర్ఫెక్ట్ తెలుసు, ఒక కాలేజ్ కుర్రోడ్లానే ఆలోచిస్తాడు. అండ్ ఐఎమ్ షూర్ రౌడీ బాయ్స్తో కూడా ఈ కాలేజ్ ఫీలింగ్స్ని, ఇమోషన్స్ని 100% కనెక్ట్ అవుతుందని నాకు సాలిడ్ ఫీలింగ్. ఎందుకంటే తన కథల్లో అన్నిట్లో ఆ కనెక్షన్ భలే పడతాడు, అట్లనే ఆలోచిస్తాడు. ఆల్రెడీ హుషారు హిట్ కొట్టినావు, ఇది ఇంకా పెద్ద హిట్ కొట్టాలని ఒక ఫెలో సినిమా డ్రీమర్లా నిన్ను ఆడియన్స్ నుంచి చూస్తున్నా కాబట్టి హోల్ హార్టెడ్లీ ఐఎమ్ విషింగ్ దట్ యూ గెట్ లైక్ అ బిగ్ సక్సెస్ హర్ష. తర్వాత అన్ను, అన్ను ఇంకా నువ్వు ప్రేమంలో నాకు మేరీలానే కనిపిస్తావు. నవ్ యూ బికమ్ అ ఉమెన్. రాజుగారు చెప్తున్నారు దట్ యూ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్ లైక్ హూ ఇస్ దిస్ అని చరణ్ అన్న అడిగిండే. బట్ మనం మేమందరం పిల్లలు ఉండే అప్పుడు, నువ్వు ప్రేమం చేసినప్పుడు, ఆల్ ఆఫ్ అస్ ఆర్ గ్రోయింగ్ అప్. బట్ అను, అను ఇస్ న్యాచురల్, షీ జస్ట్ లైట్స్ అప్ ద స్క్రీన్. ఈ పాట చూస్తున్నప్పుడు కూడా ప్రతి ఫ్రేమ్ ఇట్లా ఇట్లా లైట్అప్ చేసేస్తుంది అను. సో ఐ విష్ యూ ఆల్ లక్ టు, అండ్ ఐమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ లుకింగ్ రియలీ గుడ్. అండ్ ఆశీష్ మనోడు, నీ ఫస్ట్ మూవీ, ఎంజాయ్ చేయ ఎక్స్పీరియన్స్. నేను మిస్ అవుతున్నా సినిమాని ప్రమోట్ చేయడం, సాంగ్లు రిలీజ్ చేయడం, ఈవెంట్లు. ఆ ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్సే ఒక ఇంటెన్స్, ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నీకు గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా, ఎందుకంటే నాకు పెళ్లి చూపులు కూడా ఇప్పటిదాకా స్ట్రాంగ్గా గుర్తుండిపోయింది. ఆశీష్లో నాకు ఒక సిన్సియారిటీ కనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి వచ్చి కలిశాడు శిరీష్ అన్న, చెప్పినట్టుండ్రు ఒకసారి ఆశీష్ కలుస్తాడంట అని. కలిశాడు, ఏం మాట్లాడామో గుర్తులేదు, కానీ ఓ ఫుల్ క్యూరియాసిటీ ఉండింది ఆశీష్లో సినిమా గురించి, యాక్టింగ్ గురించి, సెట్ మీద ఎట్లుండడం. అండ్ ఐ నో హీస్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ హీస్ వర్క్ రియలీ హార్డ్. ఆశీష్, అసలు మీ బాబాయ్, మీ నాన్న మామూలు గారు అసలు నెక్స్ట్ లెవెల్ మనుషులు, హార్డ్ కోరు. ఎక్కడి నుంచో వచ్చి ఇంత పేరు చేసి ఇంత ఎస్టాబ్లిష్ చేశారంటే ఎన్నో కష్టాలు పడింటారు. నువ్వు వాళ్ళని గర్వంగా చేస్తే చాలు, ఐ థింక్ సెట్ యు విల్ నెవర్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఇఫ్ యువర్ వన్ గోల్ ఇస్ టు. మీ నాన్న టెన్షన్గా అనిపిస్తుంది నాకు, మా నాన్నలాగా అనిపించినట్టు. అసలు ప్రొడ్యూసర్, ఇన్ని సినిమాలు చేసిన ప్రొడ్యూసర్లాగా అనిపిస్తలేడు.